అధ్యక్ష గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు గౌరవ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు గౌరవనీయులు మల్లు బట్టి విక్రమార్క గారు కేపి వివేకానంద్ గారు మన మిత్రులు దానం నాగేందర్ గారు అందరు కూడా ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్పినారు అధ్యక్ష వారందరికీ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష సర్వసాధారణంగా ఎందుకంటే ఈ హౌజు ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల అచంచలమైన విశ్వాసం కేసీఆర్ గారి పట్ల ఏదైతే ఉన్నదో దానివల్ల ఈ హౌజ్లో ఈరోజు నిజంగా చెప్పాలంటే టిఆర్ఎస్ మిత్రపక్షమేమని తప్ప ప్రతిపక్షం నామమాత్రంగానే ఉంది అధ్యక్ష వాస్తవం చెప్పాలంటే కానీ ఉన్న ప్రతిపక్షం నుంచి ఏదైనా నిర్మాణాత్మకమైన సూచనలు ఏమైనా వస్తాయేమో అని చెప్పి బట్టిగారు ఉపన్యాసం చాలా శ్రద్ధగా నేను విన్నాను అధ్యక్ష కానీ పెద్దలు చెప్తారు అధ్యక్ష నిర్మాణాత్మక ప్రతిపక్షం అంటే నేను ఏమన్నా కొద్దిగా నిర్మాణాత్మకమైన సూచనలు కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏమైనా ఇస్తారనుకున్నా అధ్యక్ష మరి ఆయన కన్స్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఆయనకు వేరేలాగా అర్థమైనట్టుంది గారికి ఆయన మొత్తం కన్స్ట్రక్టివ్ ఇన్పుట్ సీమ్ అంటే హైదరాబాద్ కన్స్ట్రక్షన్ అంతా కాంగ్రెస్ పార్టీనే చేసింది అన్నట్టుగా చాలా బ్రహ్మాండంగా అరవై ఏళ్ళ నుంచి మేము ఇది చేసాం అది చేసాం డామ్ డూమ్ మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి అన్నట్టు చాలా పెద్ద గొప్ప ఉపన్యాసం ఇచ్చింది అధ్యక్ష ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏందో ఈరోజు మా బట్టి విక్రమార్క గారి ఉపన్యాసం విన్న తర్వాత నాకు అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే చెప్పిన దానిలో విషయం లేదు నేను ఆయన మాట్లాడుతుంటే నాకు అనుమానం వచ్చి పోయినసారి ఇదే సభలో బట్టి గారి ఉపన్యాసం నేను తెప్పించుకున్నాను అధ్యక్ష రికార్డుల నుంచి తెప్పించుకున్నా సేమ్ టు సేమ్ మక్కి మక్కి అప్పుడేం చెప్పారు ఇప్పుడు అదే చెప్పినారు తప్ప కొత్త విషయం ఒకటి కూడా లేదు అధ్యక్ష అరిగిపోయిన గ్రామ్ ఫోన్ లాగా పాత చింతకాయ పచ్చడిలాగా చెప్పిందే చెప్పి 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 మళ్ళీ అదే ఉపన్యాసం ఇచ్చి కూర్చున్నారు తప్ప కొత్త విషయం మాత్రం ఒక్కటి కూడా చెప్పలేదు అధ్యక్ష పెద్దలు చెప్తారు అధ్యక్ష ఊరంతా ఒకదా ఒకదారి అయితే ఉలిపి కట్టదు ఒక దారి ఇలా మొత్తం తెలంగాణ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతున్నది మాకు మాకు సంబంధించిన సంస్థ కాదు కదా అధ్యక్ష జేఎల్ఎల్ ఎక్కడో షికాగోలో ఉండే సంస్థ వాళ్ళు తెలంగాణ మొత్తం నూట ముప్పై నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాదు మోస్ట్ డైనమిక్ సిటీ అని చెప్తుంటే వీళ్ళకెందుకు అధ్యక్ష ఇంత కడుపుమంట ఏమీ జరగట్లేదు ఏమీ లేదు నిన్నెవరో హాలిడిఫై అనే సంస్థ అధ్యక్ష వాళ్ళు చెప్తా ఉన్నారు భారతదేశంలోని ముప్పై నాలుగు నగరాల్లో హైదరాబాద్ అత్యుత్తమ నగరం పనిచేయడానికి కానీ జీవించడానికి కానీ వారు చెప్తా ఉన్నారు నంబర్ వన్ అని చెప్తా ఉన్నారు ఇంత కడుపుమంట ఎందుకు అధ్యక్ష అధ్యక్ష వరుసగా అది యాదృచ్ఛికమే కావచ్చు కాకతాళీయమే కావచ్చు అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలుగా ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి వరుసగా అధ్యక్ష మర్సర్ అనే ఒక సంస్థ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అని ర్యాంకింగ్స్ ఇస్తుంది అధ్యక్ష మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని నగరాలకు ర్యాంకింగ్స్ ఇస్తుంది అధ్యక్ష అందులో ఐదు సంవత్సరాల పాటు వరుసగా హైదరాబాద్ భారతదేశంలోనే బెస్ట్ సిటీ అని చెప్పి వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ చెప్తా ఉన్నారంటే ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఘనత కాదా అధ్యక్ష ఇందుకు అధ్యక్ష మన రాజధాని పట్ల ఇంత కడుపుమంట వారు మాట్లాడే మాట్లాంటుంటే అసాధారణంగా అనిపించింది అధ్యక్ష నాకు చాలా చెప్పారు ఎన్జిఆర్ఐ తెచ్చాం బీడీఎల్ తెచ్చాం బిహెచ్ఈఎల్ తెచ్చాం వాస్తవం మేము కాదండం లేదు మాకు ఆ సంస్కారం ఉంది మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇక్కడ నుంచోని ఇదే శాసనసభలో నిన్నగాక మొన్న చెప్పినారు ఆరోగ్యశ్రీ తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం అని చెప్పి చెప్పే సంస్కారవంతమైన ప్రభుత్వం అధ్యక్ష ఏదైనా పని చేస్తే చేసినామని చెప్తాం మీలాగా ఏమీ జరగలేదు దివాలా తీసింది ఉపాధి పోయింది ఐదేళ్లలో ఏమీ జరగలేదు ఆరేళ్ళలో ఏమీ జరగలేదు అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఏమో అధ్యక్ష అధ్యక్ష వారన్నారు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష అరవై ఏళ్లలో ఇది తెచ్చాం అది తెచ్చాం విశ్వనగరం అన్ని వాళ్ళే వాళ్ళే చేసినారంట మేమేం చేయలేదంట అధ్యక్ష ఎంత గొప్ప పరిపాలన అంటే వారిది కోటి మంది ఉండే హైదరాబాద్లో కోటి మంది ఉండే హైదరాబాద్లో అధ్యక్ష వారి అద్భుతమైన పరిపాలనలో ఇరవై ఐదు లక్షల కుటుంబాలుండే హైదరాబాద్కు ఇరవై మార్కెట్లు అన్న కట్టినారు అధ్యక్ష ఒక కోటి మంది ఉండే హైదరాబాద్లో ఒక నూట యాభై పబ్లిక్ టాయిలెట్లు కట్టాలన్న ఆలోచన కానీ కనీస అవగాహన కానీ ఎప్పుడైనా చేసినారు అధ్యక్ష అధ్యక్ష బస్తీల్లో ఉండే పేదలకు సుస్థి చేస్తే ఎక్కడికి పోతారన్న ఆలోచన వీళ్ళకి నన్ను నిండిందా అధ్యక్ష ఇలా బస్తీ దవకాలు మేము పెట్టేదాకా అరవై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు పరిపాలించిన వీళ్ళు ఎన్నడన్నా బస్తీలోని పేదల గురించి మాట్లాడినారు అధ్యక్ష అధ్యక్ష చెప్పుకుంటూ పోతే వారి పరిపాలన గురించి చెప్పాలంటే ఎంతో దూరం పోవక్కర్లేదు అధ్యక్ష వారి పార్టీలోనే గతించిన పెద్దలు శాసనసభ్యులు పీజేఆర్ గారు ప్రతి సంవత్సరం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు వరకు హైరతాబాద్లోని జలమండలి ఆఫీస్ ముందు ఖాళీ కుండల ప్రదర్శనలు వేల సంఖ్యలో మహిళలు తరలిపోయి అక్కడ జరిగిన మాట వారి హయాంలో వాస్తవమా కాదా గుండెల చేసుకొని చెప్పమండి అధ్యక్ష ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర టెంట్లు వేసుకొని కరెంట్ ఇవ్వండి మహాప్రభో పవర్ హాలిడేలతోని కుదేలైపోతున్నాయి పరిశ్రమలు అని చెప్పి వారి హయాంలోనే కాదా అధ్యక్ష ధర్నాలు చేసింది ఇలా పరిస్థితి ఉందా హైదరాబాద్లో పవర్ హాల్లు ఉన్నాయా ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తల ధర్నాలున్నాయా జల మండలి ముందు ప్రదర్శనలు ప్రదర్శనలున్నాయా ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిపోలేదా హైదరాబాద్లో శాంతి భద్రతలు మెరుగుపడలేదా ఎన్నో అనుమానాల మధ్యన వచ్చిన ఈ రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రతల విషయంలో అగ్రభాగాన ఉన్నాం దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నాం సీసీ కెమెరాల విషయంలో సర్వేలెన్స్ విషయంలో అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత కాదా అధ్యక్ష ఈరోజు తిరిగితే తెలుస్తుంది వారికి ఎక్కడన్నా తిరిగి తెలుసుకుంటే బాగుండేది ఎక్కడ తిరిగిన హైదరాబాద్లో ఈరోజు రెండు వందల పైచిలకు బస్తీ దవాఖానాలు కనబడతాయి పేదవారికి సుస్థితి చేస్తే దవాఖానాలో నయం చేస్తూ ఉన్నాం తిరిగితే తెలుస్తుంది అధ్యక్ష వారికి ఆరు కోట్ల మందికి అన్నం పెట్టిన అన్నపూర్ణ సెంటర్లు గల్లీకి ఒకటి కనబడుతుంది తిరిగితే భవన్లో కూర్చుని మాట్లాడితే కాదు అధ్యక్ష కేవలం ఉక్కదంపుడు ఉపన్యాసాలు ఇస్తే కాదు జరిగిన వాస్తవాలు చెప్ లెక్కలతో సహా చెప్తా అధ్యక్ష వారు ఎంత ఖర్చు పెట్టారు మేమెంత ఖర్చు పెట్టాము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒకటి మాత్రం వాస్తవం అవును తెలంగాణ వచ్చిన తర్వాత ఉపాధి పోయింది వాస్తవం దివాలా తీసింది వాస్తవం ఎవరికి అధ్యక్ష ఉపాధి పోయింది మా కాంగ్రెస్ మిత్రులకు ఉపాధి పోయింది అధ్యక్ష వాళ్ళని ఎవరు పట్టించుకునేవారు లేరు తెలంగాణ వచ్చినాక దివాలా తీసింది కూడా వాస్తవం అధ్యక్ష ఎవరు అధ్యక్ష వాళ్ళ దుకాణం దివాలా తీసింది గాంధీ భవన్ దివాలా తీసింది రేపో మాప టూలెట్ బోర్డు పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళే కదా అధ్యక్ష ఇన్ని మాటలు చెప్పినారు హైదరాబాద్ను మేమే ఉద్ధరించామని చెప్పారు అధ్యక్ష మరి ఇంత ఉద్ధరిస్తే హైదరాబాద్ ఎన్నికల్లో కానీ శాసనసభ ఎన్నికల్లో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ పద్దెనిమిదిలో కానీ పదహారులో కానీ ఒక్కటంటే ఒక్క సీటు గెలవగలిగారు అధ్యక్ష వీళ్ళు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద అభాండాలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష ప్రజలకు అన్ని కూడా తెలుసు అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ గారికి అవకాశం ఇస్తే అధ్యక్ష గారికి అవకాశం ఇస్తే చార్మినార్ వాళ్ళే కట్టినారంటాడు అంటాడు మేమే ఏమే అంటాడు రాజీవ్ గాంధీ పేరు ఇందిరాగాంధీ పేరు పెట్టమని చెప్పి కూడా చెప్తారు అధ్యక్ష ఆయన అంత మహానుభావుడు ఆయన కాబట్టి ఆయనకు ఒక విషయంలో నేను చెప్పాలి అధ్యక్ష